భర్త ఏమైనా కొత్తడో భర్త ఏమైనా నాలుగున్నరకి టీ తాగడం అలవాటు మా ఆయనకి, పాపం ఎవరిస్తున్నారో ఏంటో. పుట్టింటికి వెళ్ళిన ఒక ఆవిడ 60 ఏళ్ళ ఆవిడ మాట్లాడిన మాట చిన్నతనాడు నాకు ఇప్పుడు గుర్తుంది ఆ మాట. ఎప్పుడు 10 ఏళ్ళ అప్పుడు చూసి 60 ఏళ్ళ ఆవిడ పుట్టింటికి వచ్చింది అమలాపురం. ఆ ఇంటికి మేము అక్కడ మేము కూడా ఉన్నాం. ఆవిడ అంటుంది ఆయన అక్కడ ఉన్నా టీవీ ఇక్కడికి వచ్చింది. 4:30 టీ తాగడం అలవాటు మేస్తారు టీచర్ అయ్యే టీ తాగుతాడు కదా మరి. ఇచ్చి బ్రాహ్మణి ఎక్కడ ఉన్నాడో నేను ఎక్కడ ఉన్నాను పుట్టింటో ఆయనకి ఎవరన్నా టీ ఇచ్చారలేదు అంటే నేను అనుకున్నా అమ్మ నీ ఆశీర్వచనం వల్ల నీలాంటి భార్య నాకు దొరికితే చాలమ్మా. 60 ఏళ్ళై వాళ్ళకి పెళ్ళయ్యి 40 ఏళ్ళైనా వాళ్ళ అనుబంధం అంత బాగుందమ్మా. మీ అందరి అనుబంధాలు రేపు జీవితాంతం అంత బాగుంటారు. భగవంతుడి దేవుల అంత హాయిగా ఉంది. ఎక్కడ ఉన్నా సరే మనిషికి తన మనిషి గుర్తు రాకపోతే అది దాంపత్యమా, అది పెళ్ళంటారా, తన జీవితం అంటారు. నీ స్నేహితుడు నీకు గుర్తురాడు, నీ భార్య నీకు గుర్తురాదు, నీ భర్త నీకు గుర్తురాడు, నీ తల్లిదండ్రులు నీకు గుర్తురాదు. ఎవరు గుర్తొస్తారు ఇక్కడ డబ్బులేరా ఎంతసేపు? డబ్బులతో అనుబంధాలు ఉంటాయి. అందుకని మనం ప్రధానంగా అలవాటు చూసుకోవాల్సింది ఇవి బాగుండాలి అంటే అమ్మాయిలు ఈ చదువుకునే వయస్సులో